సో ఈ రోజు మేమైతే వైల్డ్ వాటర్స్ కి వచ్చేసాం అనమాట, వైల్డ్ పీపుల్ తో. అరే అందరూ ఒకలా వస్తే నువ్వు ఒక్కడే అడ్డంగా రావడం ఏమిట్రా? నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. ఎండలో ఏం పని పాటు లేక ఇలా చిన్నపిల్లల గేమ్లన్నీ ఆడుతున్నాం. సరే తెరలే, కళ్ళు తిరిగిపోయా నాకు. అయిందా? బాగైందా? ఐ యామ్ నాట్ దేర్, ఐ డోంట్ నో హూ దే ఆర్. ఎవరండి మీరంతా? మేము మీ వెనకాల వచ్చాము. ఎక్కడికి వెళ్తున్నారా? మేమా? మేము మా ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళి ఆరాంగా పడుకుంటాం. అబ్బా అవును. ప్రభంజన్, నువ్వు ప్రభంజన్ మాట్లాడవా? మెస్సి మీరెవరు మాకు తెలీదు. ఛానల్. సో ఈరోజు మేమైతే వైల్డ్ వాటర్స్ కి వచ్చేసాం అనమాట, వైల్డ్ పీపుల్ తో. మా ప్రభంజనే వాళ్ళ ఫ్రెండ్స్. సో నేనైతే గొడిగేసుకొని వచ్చాను, చాలా ఎండగా ఉంది, ఇలా ఎలా తిరుగుతారో ఏంటో. కాకపోతే వీళ్ళు ఆల్ ఆఫ్ సడన్ వైల్డ్ వాటర్స్ అని అన్నారు. సరే నేనైతే ఇప్పుడు రాలా. సో ఈరోజు ఎలా ఉంటుంది, ఏంటి వైల్డ్ వాటర్స్ చూద్దాం. హోప్ఫుల్లీ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ టికెట్ తీసుకోవాలి అని అంటే ఇట్స్ చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. డైరెక్ట్ గా మనకి ఏ ఆఫర్ వద్దు అని అంటే మనం వచ్చి టికెట్ తీసేసుకుంటే అయిపోతుంది. బట్ మనకు ఆఫర్ కావాలి అని అంటే మీరు ముందే ఆన్లైన్ లో టికెట్ తీసుకోవాలి. అండ్ ఇఫ్ యూ హ్యావింగ్ 2 male adults అండ్ 1 female అంటే మనకు ఒక కాంప్లిమెంటరీ టికెట్ వస్తుంది. లేదు డైరెక్ట్ గా తీసేసుకుంటా అంటే తీసుకోవచ్చు. బట్ ఆ టికెట్ ప్రాసెస్ లోనే మేము నాకు తెలిసి ఒక 15-20 నిమిషాలు మేము అక్కడే ఉన్నాం అనమాట. అండ్ కాంప్లిమెంటరీ వచ్చినప్పుడు మనం ఎన్ని కాంప్లిమెంటరీ వస్తే దానికి మనం ఆధార్ కానీ ఏదైనా ఐడి ప్రూఫ్ ఒకటి సబ్మిట్ చేయాలి విత్ కాంటాక్ట్ నెంబర్. సో ఇంత ప్రాసెస్, ఇది ఒక్కటే కొంచెం చిరాగ్గా ఉంది. డైరెక్ట్ ఆన్లైన్లో తీసేసుకొని రావాల్సింది. బట్ మా పిల్లలందరూ కూడా అడల్ట్స్ అనమాట. దే ఆల్ ఆర్ అడల్ట్స్. యు పీపుల్ ఆర్ అడల్ట్స్. బీ టుగెదర్ ఓకే? మాకు విజిబుల్ గా ఉండేటట్టు ఉండాలి. సో 1 time entry 1 time exit అంటే ఒకసారి బయటకు లోపలికి వచ్చాక మళ్ళీ బయటకు వెళ్తే మళ్ళీ లోపలికి రానివ్వరు, మళ్ళీ రావాలంటే టికెట్ తీసుకోవాలి. సో మన బ్యాగ్ చెక్అప్ కూడా అవుతూ ఉంటుంది. సో ఎంట్రీ అయిన వెంటనే అటువైపు వెళ్తే మనకి వాటర్ రైడ్స్ అండ్ ఇటువైపు అంతా డ్రై రైడ్స్ అనమాట. ఫస్ట్ ఇటు వెళ్ళిపోమన్నారు బికాజ్ అన్నం తిన్నాక మనం వామిటింగ్స్ ఏమైనా చేస్తే కష్టం కాబట్టి. స్పీడ్ టర్న్ కన్నా స్పీడ్ ఏతో. ఓ మై గాడ్, చెక్కరారే, ఇఫ్ యూ స్టాప్ ఇట్ విల్ ఇట్ వోంట్ టర్న్. రే ఇదేంటి అని అనకండ్రా, అదంతే సింపుల్గా ఉంటుంది చిన్నపిల్లలకి. బాగుందా? రే అందరూ ఒకలా వస్తే నువ్వు ఒక్కడే అడ్డంగా రావడం ఏమిట్రా? నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. ఫస్ట్ ఇవి కాకుండా పెద్ద రైడ్స్కి వెళ్ళిపోదామా? ఇవేనా? ఓకే గో. స్లో అంటుంది. పైకి కిందకి అవుతుందా? లక్కిడి కాటి కాటి హే గోడ 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 గుర్రం గుర్రం గుర్రం. ఏ తెలుగులో వచ్చా మీకు సాంగ్? చల్ చల్ గుర్రం చలాకి గుర్రం. బోరింగ్, దిస్ వన్ ఇస్ బోరింగ్. చిన్నప్పుడు
అమ్మో చాలా ఎండగా ఉంది, నీరసం వస్తుంది. కాకపోతే మరి వాళ్ళు ఫుల్ జోష్తో ఉన్నారు, ప్రభంజన్ వాళ్ళ ఫ్రెండ్స్ చూడండి క్యాంగారు. యాక్చువల్లీ మేము కూడా ఎక్కుదాం అనుకున్నాను కానీ మరి నవ్వుతారేమో చిన్నపిల్లలు అన్నీ ఎక్కుతున్నానంటే అనేసి నేను ఇలా బయట నుంచి వీడియో తీస్తాను అన్నమాట. బాగుందా ప్రభంజన్? క్లా వేసుకో, ఏం కాదు నించో. ఎక్స్ప్రెషన్ ఇవ్వండి, తినేసి వెళ్తే పుడి పుడికి వామిటింగ్ అవుతుంది. అది పుల్ చేయాలి, పుల్ చేయాలి బ్యాక్ కి. నైస్, వెరీ గుడ్ అబ్బా. ప్రపంచం ఎలా ఉంది? ఇది చాలా స్లో వెళ్తుందంట. ఎండలో ఏం పని పాటు లేక ఇలా చిన్నపిల్లల గేమ్లు అన్ని ఆడుతున్నాం. సరే తల్లి, మా ప్రభంజన్ ఇన్స్టా 360తో. యాక్చువల్లీ వండర్లా ఇంకా పెద్దదిరా. స్లోగా తిరుగుతుంది కదా, ఎగ్జిబిషన్ ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళదా? జైంట్ వీల్ ఫస్ట్ టైం ఎక్కుతున్నావా? మా ప్రభంజన్ ఫస్ట్ టైం అంట. కళ్ళు తిరిగిపోయాయి నాకు. అయిందా, బాగైందా? ఫస్ట్ టైం వామిటింగ్ వచ్చేటట్టు అయిపోయింది నాకు ఆ రైడ్ తర్వాత. బేసిక్గా నాకు రైడ్స్ చాలా ఇష్టం, బట్ టైర్డ్ అంటే ఉదయం ఏం తినలేదు, కొంచెం కడుపులో తిప్పేసింది. నాకు నచ్చిందా ఈ రైడ్? యూ లైక్ దిస్ రైడ్? అమ్మో ఐ కాంట్ కమ్ యూ పీపుల్ గో. సో ఇక్కడ మనకి ఈ ట్యాగ్ తీసుకుంటాం కాబట్టి ఫస్ట్ టికెట్ తీసుకుంటే అన్ని ఫ్రీయే, ఎక్సెప్ట్ ఫుడ్, వాటర్ ఏదైనా కావాలంటే కొనుక్కోవాలి. సో రైడ్స్ అన్నీ అయితే అయిపోయాయి, బీభత్సంగా ఆకలేస్తుంది. ఇప్పుడు లంచ్, దాని తర్వాత వాటర్ రైడ్స్. అందరు పిల్లలు కూడా కొంచెం అలసిపోయారు, అలసిపోవా? లంచ్ అయిపోయింది, ఫ్రైడ్ రైస్ అయితే అస్సలు బాగాలేదు. రిమైనింగ్ ఆల్ ఆర్ ఓకే, ఓకే, నాట్ అంత అప్టు మార్క్ అయితే ఏం లేవు. నాకైతే ఫుడ్ అంత నచ్చలేదు, వామిటింగ్ కూడా అయిపోయింది. ఇదేమో రైడ్స్ అనమాట. అండ్ ఈ రైడ్స్ మినిమం 50 kgs ఉండాలంట. సో వీళ్ళందరికీ నాట్ అలౌడ్, వీళ్ళు బిలో 50 కాబట్టి. సో ఇంకేమైనా రైడ్స్ ఉన్నాయేమో చూడాలి. 40 kgs కూడా అవ్వదా? 40 kgs బీన్ అయి హోతా? 40, 47. రే
Good? But it's a bit boring. Boring? అంకుల్ అక్కడ వరకు వెళ్ళారు. బాయ్ ప్రపంచన్, బాగుంది ఇది. ప్రపంచన్ నాన్న అడుగు, నువ్వు నాన్న వస్తే బాగుందని అన్నావు కదా, మరి నాన్నని అడగలేదు ఎందుకు అని అడిగారు నాన్న. అమ్మా వేసేసాడు, బాగా వేసేసాడు. ఎంత ఫ్రీయా? హీ కాంట్ పే, యూఆర్ హ్యావింగ్ మనీ. ఓకే, గో ఇట్ ఇన్ ద సేమ్ వే ఆ స్లోగా. ఆ స్లోగా, ఇంకా స్లోగా. స్లోగా ముందుకెళ్ళు. ఇట్స్ ఓకే, లాస్ట్ వన్, ఇంకో 4 ఇవ్వండి. ఓకే, లిటిల్ బ్యాక్. రే బోర్డుకి తగలాలరా, రే నా 200 రా. గిఫ్ట్ వచ్చిందా? వెరీ క్లోజ్ మ్యామ్, ఇట్ హస్ టు ట్యాప్ అట్ ద బాటమ్. అదేంటి, ట్యాప్ చేయింది కదా. ట్యాప్ అవ్వాలి. వెల్ డన్. రే స్లోలీ విహన్, విల్ గెట్ గిఫ్ట్. సరే ఇప్పుడు వీళ్ళు డబ్బులు లేవంటే I'm not there, I don't know who they are. ఎవరండి మీరంతా? మీ వెనకాల వచ్చాము. He's supporting me. చేశారు అంటే ఎక్కువ క్రౌడ్ లేదు కాబట్టి ఓన్లీ ఇటుపక్కే ఫ్యాన్స్ అవి ఆన్ చేసి అటు ఆఫ్ చేస్తారనమాట. కాకపోతే ఈ క్రౌడ్కి కూడా పాపం భయం వేస్తుంది, బట్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఓవర్ హియర్. ఆఫ్ చేసేసారు వాళ్ళు ఓన్లీ 15 మినిట్స్ కూడా కాదు, 10-12 మినిట్స్ అనమాట. ఎందుకంటే 4:40 స్టార్ట్ అన్నారు, సో వాళ్ళు స్టార్ట్ చేసిందే కొంచెం లేట్, త్వరగానే ఆపేశారనమాట. 15 మినిట్స్ కూడా ఉంచలేదు. పిల్లలందరూ గాల్ చేస్తున్నారు, అక్కడికి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా గాల్ చేస్తున్నారు, అప్పుడే ఆపేశారు ఏంటి అని. సీక్రెట్ చెప్పనా, ఒక సీక్రెట్ చెప్పనా, ఇంతమందిలో ఎంతమంది చేశారో ఏంటో. అదిగో దాంట్లో దొరలేవా? ప్రపంచన్ పద, కళ్ళు చూసావా, బాగుంది ఇది. మీద పడిపోతున్నారు అందరూ. ఎంజాయ్డ్ యువర్ వైల్డ్ వాటర్ విత్ వైల్డ్ ఫ్రెండ్స్? బాగుందా టేస్ట్ వాటర్ది? ఇందాక ఆ పాప ఎవరో పాస్ పోస్తుంటే చూసాను నేను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. బాగుందా? చాలా. Thank you.
ఇదిగో సార్ వైల్డ్ వాటర్స్ అంటావా, నచ్చిందా? నవ్వుతు చెప్పచ్చు కదా, నవ్వుతు నవ్వుతు. ఎందుకు మేస్టారు మాట మాట అడుగుతారు? త్రీ ఇడియట్స్ చైర్ రా అది, అదే టూ ఉన్నారు అంతే కానీ త్రీ ఇడియట్స్ మూవీలో ఉందా చైర్ తెలుసా ప్రభుంజన్? ఈరోజు వైల్డ్ వాటర్స్లో అయితే మేము చక్కగా ఎంజాయ్ చేసామన్నమాట. కాకపోతే ఇక్కడ ఫుడ్ అంతగా బాగాలేదు, ఆఫ్టర్నూన్ లంచ్ అది అయితే బాగాలేదు, రిమైనింగ్ అంతా ఓకే. సో హోప్ఫుల్లీ ఎవరైనా వస్తే కనుక ముందుగా ప్రిపేర్డ్ వెల్ ప్రిపేర్డ్తో రండి, సో దట్ అది బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలదు, దాంట్లో నేను టేక్ కేర్, బాయ్ 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 బాయ్.